గ్రేటర్ విశాఖ 6వ వార్డులో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు సుమారు 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏఎస్ఆర్ నగర్ స్టేడియం రోడ్లు, సుబ్బరాజు లేఅవుట్, పొలక్ స్కూల్ దగ్గర డ్రైనేజీల నిర్మాణం తదితర నిర్మాణ పనులకు శంకుస్థాపనలు జరిగాయి. అనంతరం బీటు కాలనీ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రభుత్వ పనితీరుపై స్థానికులను అడిగి పలు సమస్యలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఇక్కడ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, గద్దె రోసిరెడ్డి, వంకాయల మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బీటు కాలనీకి పైలట్ వాటర్ సప్లై స్కీమ్ సార్. అందరం కానీ విశాఖ నగరానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విశాఖ రెండు రకాలుగా అభివృద్ధి చేశారు. వాటిలో ముఖ్యంగా విశాఖలో ఐటీ ఎస్సీజెడ్ కానీ, తర్వాత బీఆర్టీఎస్ రోడ్డు కానీ, ఇలా ఎన్నో రకాలుగా విశాఖను అభివృద్ధి చేయడం జరిగింది. మరి బిహెచ్ఎల్ ఉండేది, దాన్ని బిహెచ్పీని బిహెచ్ఎల్లో విలీనం చేయడం జరిగింది. ఒక రకంగా పారిశ్రామికంగా, టూరిజంగా, ఐటీ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఎన్నో రకాలు అభివృద్ధి చేస్తుంది. మళ్ళీ ఈనాడు ముఖ్యమంత్రిగా జగన్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నానికి ప్రత్యేకంగా అభిమానం, అందుకని ఆయన పరిపాలన రాజధానిగా దీన్ని అభివృద్ధి చేద్దామని ముందుకొచ్చారు. దానిలో భాగంగా ఒక పక్కనేమో మెట్రో రైలు అగనంపూడి నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు, ఇంకోటేమో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే ఈ గ్రామం ఒకటి విశాఖపట్నం దిల్లీ వరకు ఇలా అభివృద్ధి చేసి విశాఖనే ఒక ఆర్థిక రాజధానిగా, పరిపాలన రాజధానిగా, మరి వాటితో పాటు టూరిజం రాజధానిగా చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. దానిలో భాగంగానే ఈరోజు స్మార్ట్ సిటీ వర్క్స్ కానీ, మరి మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కానీ, అలా కూడా జీవీఎంసీ ఈ రెండింటి సౌజన్యంతో ప్రతి కాలనీలో కూడా పార్కులు, రోడ్లు, డ్రైన్స్ డెవలప్ చేసి, మరి విశాఖ అంటే అందమైన నగరం, మంచి వాతావరణ ప్రజలు ఇక్కడ, రాబోయే రోజుల్లో మరి వేగంగా అభివృద్ధి చెందిన నగరం.